పెట్టగలరు అన్నటువంటి ప్రాతిపదికన ఇస్తున్నారు వీళ్ళు సీట్లు. ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం కూడా ప్రయోగాలు చేస్తుంది. అయితే ఒకటే తేడా ఏంటంటే, తెలుగుదేశానికిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హయానికి బాబు హయానికి తేడాల్లో ఎన్టీ రామారావు తన మిత్రపక్షాలను కూడా బతికించుకునేవాడు. ఎన్టీ రామారావుతో కలిసి మిత్రపక్షాలుగా పోటీ చేసినప్పుడు మేనకా గాంధీ పార్టీ ఎవరికి తెలుసు, ఆ పార్టీకి ఇచ్చిన టికెట్లో 80% గెలిచారు ఇక్కడ. అలాగే ఎన్టీ రామారావుతో 85లో పొత్తు పెట్టుకున్నప్పుడు 80% సీట్లు గెలిచారు మిత్రపక్షాలు. బట్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నటువంటి మిత్రపక్షాలు 30%కి మించి గెలవాలి. అంటే చంద్రబాబు పొత్తు పెట్టుకుని అవతల వాడిని తొక్కేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ విశ్వసనీయత ఆయనకి లేకుండా పోయింది. మిత్రపక్షం అనే కాన్సెప్ట్ మీద ఎవరు ఆయన నమ్మరు, ఈయంతో పొత్తు పెట్టుకున్న ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నమ్మరు. గత్యంతరం లేక పొత్తు పెట్టుకోవాల్సింది, అది కమ్యూనిస్టులైనా భారతీయ జనతా పార్టీ అయినా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అయినా. మొదటిసారి తెలంగాణలో చూసినటువంటి కాన్సెప్ట్తో చూసుకున్నప్పుడు ఆంధ్రాలో ముంచేశారు కదా, వాళ్ళకి ఒక రఘువీరారెడ్డిని పెట్టి అంటే బహిరంగ మద్దతు లేకుండా తెర వెనకాల రఘువీరారెడ్డికి ఒక చోట అన్నటువంటి సీట్ కాన్సెప్ట్లోకి తీసుకుపోయారు. కాబట్టి రాజకీయం ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జనసేన చేయబోయే రాజకీయాలను కూడా చంద్రబాబు గారే డిసైడ్ చేస్తున్నారా? కేవలం కోస్తా ప్రాంతానికి